Geeta Group of Institutions has achieved many successes under the guidance of correspondent Sri Ramanjaneyulu, chairperson Sri Usha, directors Sri Raghavendra Gowd, Narayan Gupta, who acquired 25 years of vast experience in educational field. Geeta Group of Institutions, Tupran, well-experienced and qualified teachers and staff. First educational institution in Telangana to have granted with ATL from central government. Quality food with spacious dining hall. Separated hostels for boys and girls. Well-equipped computer lab and science labs. Sports and games, karate and yoga, dance, admissions open. Nursery to 10th, English medium, co-education. Geeta Group of Institutions, Daycom Residential, Tupran. Call 9490-244-362. వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండలం సూరంపేట గ్రామం పల్లె ప్రగతి నిద్ర స్పీకర్ మధుసూదనాసారి 33వ పల్లె నిద్రను సూరంపేట గ్రామంలో ప్రజలు బోనాలు బతుకమ్మలతో స్వాగతం తెలిపారు. మంగళహారతులతో ఎదురొచ్చారు. స్పీకర్ మధుసూదనాచారి వాడవాడా తిరుగుతూ ప్రతి ఇంటికి వెళుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ మధుసూదనాచారి వారికి కావాల్సిన రోడ్ల, డ్రైనేజీలు, బస్సు సౌకర్యం, డబుల్ బెడ్రూమ్ తప్పకుండా సూర్యపేటకు ఇస్తారని స్పీకర్ మధుసూదనాచారి తెలియజేశారు. పల్లె నిద్ర చేయమంటేనే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజల్లో ఏకమైపోతున్నారు. మధుసూదనాచారి మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మీకు కావాల్సిన సౌకర్యాలు 2 నెలల్లో ఇస్తామని హామీ ఇచ్చారు స్పీకర్ మధుసూదనాచారి. అనేక అభివృద్ధి సంక్షేమ సాహసోపేత నిర్ణయాల భాగంగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అనంటే ప్రతి గ్రామాన్ని నేను స్వయంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులను చూడాలి, ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో వినూతనమైనటువంటి పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమాన్ని గడచిన 3 మాసాలుగా దాదాపు ఇది 33వ రోజు మారుమూల సూర్యంపేట గ్రామంలో పల్లె ప్రగతి నిద్ర కొనసాగుతున్నటువంటి సందర్భం. అందుకనే మనం ఏం చేస్తున్నాం, పల్లె ప్రగతి నిద్ర సందర్భంగా నేను ప్రతి గ్రామం దానికి ఆడుకున్నటువంటి రోడ్లన్నీ కూడా సైకిల్ మోటార్లు ఎందుకు జరుగుతున్నాయంటే ఏ రోడ్డును ఏ ఊరికి కలపాలి, ఏ రోడ్డు పరిస్థితి ఎక్కుతుంది, ఎక్కడ బస్సులు నడపడానికి అనుకూలంగా ఉన్నది, ఏ ఊరికి రవాణా సౌకర్యం పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని మళ్ళీ నేను చూడాలి. ఇప్పుడు నేను చూసినప్పుడు రోడ్డు బాగాలేదు, అది ఒక ట్రయల్ బస్సు పంపిస్తాను, బస్సు నడవడానికి అనుగుణంగా రెగ్యులర్గా నడిపిస్తాను.